హలో గాయస్, నేను మీ వైకే. అండ్ మనం లాస్ట్ వీడియోలో మన చరిత్ర గురించి, క్రీస్తుపూర్వం 3300 నుంచి మన రీసెంట్గా భారతదేశం స్వాతంత్రం వచ్చిన 1947 వరకు అసలు ఏ ఈవెంట్స్ మెయిన్ ఈవెంట్స్ అనేవి ఒక షార్ట్ నోట్ అనేది చూసాం. దాని గురించి ఇప్పుడు బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తున్నా, ఖచ్చితంగా చూసి ఇక్కడికి రండి, లేకపోతే ఈ వీడియో అర్థం కాదు. అండ్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము పెట్టే రెగ్యులర్ వీడియోస్ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ మనం బిగ్ బాస్ అప్డేట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, సో దానికి కూడా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ఇన్సైడ్ మిస్టరీస్. సో గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి చరిత్ర పూర్వకాలం క్రీస్తుపూర్వం 3300, రాతి యుగం, పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, కంచుయుగం, ఈ నాలుగు టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. రాతి యుగం భారతీయ ఉపఖండంలోని శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 78,000 నుంచి 74,000 సంవత్సరాల పూర్వులు అని భావిస్తున్నారు. ఇక్కడ లభించిన ఆధారాలు 500,000 సంవత్సరాల నాటి హోమో ఎక్టరేస్ వంటి ఆరంభకాల హోమోనీడ్ అని భావిస్తున్నారు. మధ్య భారతదేశంలోని నర్మదా లోయలోని హాత్మారాలోని హోమో ఎక్టరేస్ అవశేషాలు కనీసం 500,000 నుంచి 200,000 సంవత్సరాల మధ్య ప్రాచ్య పోలిస్ట్రోసిను కాలం నుండి భారతదేశ ప్రాంతం మానవ నివాసిత ప్రాంతంగా ఉంటుందని సూచిస్తున్నారు. భారతీయ ఉపఖండంలోని వాయువ్య భాగంలో 2 మిలియన్ల సంవత్సరాల క్రితం కనుగొనబడిన ప్రోటో మానవులు రూపొందించిన ఉపకరణాలు కనుగొనబడ్డాయి. ఈ ప్రాంతం పురాతన చరిత్ర, దక్షిణ ఆసియాలోని పురాతన స్థావరాలు, కొన్ని ప్రదేశ నాగరికతలు భాగంగా ఉన్నాయి. సోయాను నదిలోయలోని పాలియోదలికు హోమినిదు ప్రాంతాలు భారత ఉపఖండంలోని తొలి పురావస్తు ప్రాంతాలుగా భావిస్తున్నారు. సోనియాను పురాతత్వ ప్రాంతాలు భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ దేశాలలో కనిపిస్తాయి. భారతదేశ ఉపఖండంలోని మొసోలిదుకు కాలం తర్వాత నవీన శిలాయుగం కాలం మొదలైంది. 1200 సంవత్సరాల క్రితం చివరి మంచు యుగం ముగిసిన తరువాత భారతీయ ఉపఖండంలో విస్తృతమైన మానవ స్థావరాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని ఆధునిక మధ్యప్రదేశంలోని బీట్ బేట్కా శిలాగుహలలో 9,000 సంవత్సరాల క్రితం నాటి మొట్టమొదటి ధృవీకరించిన పక్షిక స్థిర స్థావరాలు కనిపించాయి. ఎడక్కల్ గుహలు ఇప్పటికీ క్రీస్తుపూర్వం 6,000 నాటి నవీన శిలాయుగం మానవులకు చెందినవని, కేరళలోని స్థావరాలు నాగరికత చరిత్ర పూర్వం నాటివని భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఎడక్కల్ రాతియం చెక్కడాలు చాలా అరుదైన ఉదాహరణలుగా భావిస్తున్నారు. నియోలిథిక్ సంస్కృతికి చెందిన జాతి ప్రజలు భారతదేశంలోని కంబాట్ గల్ఫ్లో క్రీస్తుపూర్వం 7,500 నాటి రేడియో కార్బన్ కాలానికి చెందిన ప్రజలలో విలీనం అయ్యారని భావిస్తున్నారు. భారతదేశంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, లహురాడేవా ప్రాంతాలలో కనుగొన్న క్రీస్తుపూర్వం 700 నాటికి చెందిన భారతదేశంలోని బ్రిరానా, క్రీస్తుపూర్వం 7,570 నుంచి 6,200 వరకు కనుగొన్న బిరానా పరిశోధన, క్రీస్తుపూర్వం 3,000 నుంచి దిగువ గంగా తక్ లోయలో క్రీస్తుపూర్వం 500 కాలంలో సింధు లోయ ప్రాంతాలలో నియోలిథిక్ వ్యవసాయ సంస్కృతులు ఏర్పడ్డాయి. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, హర్యానా, లహూరా డేవా ప్రాంతాలలో కనుగొన్న భారతదేశంలోని బ్రిరానా కనుగొన్న బిరానా పరిశోధనలు దిగువ గంగా తక్ లోయలో క్రీస్తుపూర్వం 5,000 కాలంలో సింధు లోయ ప్రాంతాలలో నియోలిథిక్ వ్యవసాయ సంస్కృతులుగా ఏర్పడ్డాయి. పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలలో దక్షిణ భారతదేశంలోని మొహర్గార్ పరిశోధనలు దక్షిణ ప్రాంతంలో వ్యాపించాయి. తరువాత ఇది క్రీస్తుపూర్వం 1800 మాల్వాలో ఉత్తరం వైపు వ్యాపించింది. ఈ ప్రాంతం మొట్టమొదటి నాగరికత అయిన సింధు నాగరికతతో ప్రారంభమైంది. ఇప్పుడు పాతరాత్యుగం గురించి తెలుసుకుందాం. మధ్య భారతదేశంలోని నర్మదా నది పరివాహ ప్రాంతంలోని హత్మారా లోయ హమినీని అవశేషాల వల్ల భారతదేశ భూభాగం నందు ప్రాచీన శిలాయుగం నుండి జనావాసాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అవశేషాల యొక్క సరైన కాలం తెలియకున్నప్పటికీ పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం ఇవి కనీసం 200,000 నుంచి 700,000 సంవత్సరాల కాలం నాటివని తెలుస్తుంది. ఈ శిలాజాలు దక్షిణాసియాలోని లభించిన తొలి మానవ అవశేషాలు. దక్షిణ భారతదేశంలోని కల్గడి ప్రాంతంలో ఓ క్వారీలో ఇటీవలే కొన్ని అవశేషాలు కనుగొన్నారు. వీటిని బట్టి ఆధునిక మానవుల ఈ ప్రాంతంలో సుమారు 12,000 సంవత్సరాల నాటి చివరి మంచుయుగం నుంచే ఉన్నట్లు తెలుస్తుంది. మధ్యప్రదేశ్లోని భీమ్ బేట్కా శిలాగుహలు అను ప్రదేశంలోని ఆధారాలను అనుసరించి 9,000 సంవత్సరాల క్రితము ఇక్కడ మానవులు ఉన్నట్లు పూర్తి ఆధారాలతో నిర్ధారించున్నారు. సో ఇప్పుడు కొత్త రాతియుగం గురించి తెలుసుకుందాం. దక్షిణాసియా ప్రాంతంలో కొత్త రాతియుగము తొలి సంస్కృతి మోహన్ గఢ్లో క్రీస్తుపూర్వం 700 వర్ధిల్లింది.
ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉంది. ముహర్గాన్ ప్రజలు ముఖ్యంగా పశువుల కాపరులు. మట్టి ఇళ్లలో నివసించేవారు. బుట్టలు అల్లుతూ గొర్రెలను పెంచుతూ ఉండేవారు. క్రీస్తుపూర్వం 5500 నాటికి వీరు కుండలు చేయడం మొదలుపెట్టారు. అలాగే రాగి పనిముట్లు వాడకం కూడా మొదలుపెట్టారు. క్రీస్తుపూర్వం 2000 నాటికి వీరు అదృష్టమైనట్లు ప్రచురించబడింది. ఇప్పుడు కంచుయుగం గురించి తెలుసుకుందాం. మానవుడు కంచును వాడిన చారిత్రక కాలాన్ని కంచుయుగం అంటారు. కొన్ని ప్రాంతాలలోని ఆదిమ కాలపు రాతలను, పట్టణ నాగరికతల తొలినాళ్లను కూడా కంచుయుగంగానే భావిస్తారు. పురాతన సమాజాలను వర్గీకరించడానికి, అధ్యయనం చేయడానికి క్రిస్టియన్ జుర్గెన్సెస్ థామ్సన్ ప్రతిపాదించిన రాతి, కంచు మరియు ఇనుప యుగం అనే మూడు యుగాల వర్గీకరణలో రెండవది కంచుయుగం. రాగిని కరిగించి దాన్ని తగరం, ఆర్సెనిక్ లేదా ఇతర లోహాలతో కలిపి కంచును తయారు చేయడం కానీ, ఇతర ప్రాంతాలలో తయారైన ఉత్పత్తిని కొనుగోలు చేయడం కానీ చేసిన కాలాన్ని కంచుయుగంగా భావిస్తారు. ఈ కాలం నాటి ఇతర లోహాల కంటే కంచు దృఢమైనది, మన్నికైనది. దీంతో ఆనాటి నాగరికతలో సాంకేతికంగా పైచేయి పొందగలిగారు. భూమిలో ఇనుము సమృద్ధిగా లభించినప్పటికీ దాని అధిక ధృవీభవన స్థానం కారణంగా క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్ది చివరి వరకు ఇనుము వాడకం అనేది జరగలేదు. తగరం ధృవీభవన స్థానం బాగా తక్కువ. రాగి కూడా ఇనుము కంటే బాగా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే కరుగుతుంది. క్రీస్తుపూర్వం 6000 నాటి కొత్త రాతిగోపు బట్టీల ఉష్ణోగ్రత సామర్థ్యం 9000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే ఉండేది. రాగి తగరాలను కరిగించడానికి ఈ బట్టీల సామర్థ్యం సరిపోయేది. రాగి తగరపు ఖనిజాల లభ్యత తక్కువగా ఉండేది. క్రీస్తుపూర్వం 3వ సహస్రాబ్దిలో కంచు వ్యాపారం ప్రారంభమయ్యే వరకు పశ్చిమాసియాలో తగరపు కంచు లేకపోవడం దీని బలపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త రాతియుగం తరువాత కంచుయుగం వచ్చింది. ఈ రెండింటి సంధి కాలంలో రాగియుగం వచ్చింది. ఇనుపయుగం సాధారణంగా కంచుయుగాన్ని అనుసరించినప్పటికీ ఉపసహాసన్, ఆఫ్రికా వంటి చోట్ల ఇనుపయుగం క్రీస్తుపూర్వం 2500లోనే ప్రారంభమైంది. కంచుయుగ నాగరికతలో రాయడం మొదలవడం విభిన్న కాలాల్లో జరిగింది. పురావాస్తు ఆధారాల ప్రకారం మెసోపొటేమియా, ఈజిప్ట్ నాగరికతలు మొట్టమొదటి రాత వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో మొదటి నాగరికత అయిన క్రీస్తుపూర్వం 3300 నుంచి క్రీస్తుపూర్వం 1500 వరకు సింధులోయ నాగరికత, ఆది మానవాసి ద్రావిడులు, సరస్వతి సింధులోయ నాగరికత, వైదిక నాగరికత, సో ఈ 4 టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ సిరీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉన్నారంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇన్సైడ్ మిస్టరీస్ అండ్ మన బిగ్ బాస్ అప్డేట్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం 6 సెప్టెంబర్ నుంచి. దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.